హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ దీప్తి గిరీష్. సో ఈరోజు బ్లాగ్ నా బర్త్డే అనమాట. సో ఇదేంటి అనుకోకండి, నా కేక్ అనమాట. నా బర్త్డే కేక్ నేనే తెచ్చుకున్నా, గిరీష్ నేను వెళ్ళి తెచ్చుకొచ్చాం అనమాట. సో ఇక్కడికి వచ్చాక సర్ప్రైజ్ ప్లానింగ్స్ అటువంటి ఏమి ఉండవు, జస్ట్ కామన్గా వెళ్ళి తెచ్చుకున్నాం, కేక్ కట్ చేసామా లేదా అనే పేరుకి. ఇప్పుడైతే వెళ్ళొచ్చాం అనమాట. రేపు పొద్దున్న అయితే బయటకు వెళ్దాం అనుకుంటున్నాం. సో డే ఎలాగా అనేది చూడాలి. బర్త్డే రోజు కూడా చూడండి ఎలా అనిపిస్తుందో. మరేం చేయను, నువ్వేమో నేను అడిగిన దానికి ఒప్పుకోవట్లేదు, అలక్కపోతే ఏం చేయాలి. సరే అయితే పద వెళ్దాం. నిజం కదా? ఎంత నవ్వుతావే, సాధించేసుకున్నావు. ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు మరి. ఇప్పుడు ఏం లేదు, కేక్ కట్ చేద్దాం అని చెప్పి కిందకి వెళ్తున్నాం. పదాల్లో బయట ఎలా ఉందో చూద్దాం. పెద్ద ఏం లేదు, జస్ట్ నైట్ బర్త్డే కేక్ కట్ చేద్దాం అనుకున్నా, దానికి కుదరలేదన్నమాట. అందుకని చెప్పి మార్నింగ్ కట్ చేద్దామని కూరుకున్నాము. సో మార్నింగ్ లేచి చూసేసరికి బయటంతా మంచు పడింది అనమాట. నాకు తర్వాత అనిపించింది, ఎప్పుడు కూడా మంచులో కట్ చేయలేదు కదా, సో క్రేజీగా అనిపించింది నాకు, మంచిగా బాగుంది. సో అందుకని చెప్పేసి ఇప్పుడు కేక్ కట్ చేద్దామని, అక్కడ ఒక చిన్న ప్లేస్ ఉంది మా ఇంటి దగ్గర, అక్కడైతే వ్యూ బాగుంటుంది కదా అని చెప్పి అటు వెళ్తున్నా. సో కేక్ ఇలా కట్ చేయించుకోవాలని చెప్పి గిరీష్ని అయితే చాలా బతిమాలేదు, చల్లగా ఉంటుంది కదా అందుకని ఒప్పుకోలేదు. బట్ ఫైనల్లీ వెళ్తున్నా. ఇదైతే మా ఇంటి దగ్గర ఉన్న ప్లేస్ అనమాట, ఇక్కడ కొంచెం బాగుంటుంది. సో అందుకని చెప్పి ఇక్కడ వచ్చాను. బట్ పైన స్టాండ్ ఉంటుంది కదా, కెమెరా స్టాండ్, సో అదైతే మర్చిపోయాను అన్నమాట. సో అది ఎందుకంటే మా పేరెంట్స్కి వాళ్ళకి కాల్ చేద్దామని చెప్పి, సో అందుకని మళ్ళీ తీసుకురావడానికి అయితే గిరీష్ వెళ్ళారు. సో నేనైతే ఫుల్ హ్యాపీ అన్నా. ఏంటంటే చిన్న చిన్న థింగ్స్ ఉంటాయి కదా లైఫ్లో, సో ఇలా మంచులో కేక్ కట్ చేద్దాం అని చెప్పి అదొక రకం ఫ్యాంటసీ కోరిక కదా, ఫైనలీ ఇప్పుడైతే కోరిక నెరవేరబోతుంది అనమాట. సో సరదాగా బట్ కానీ చాలా చల్లగా ఉంది. బట్ కొన్ని కావాలి అంటే కొన్ని భరించాలి తప్పదు. సో పాపం గిరీష్ అయితే వస్తున్నారు, నేను చాలా బతిమలే అనమాట, అయినా చలిగా ఉంటుంది కదా, సో అందువల్ల వద్దన్నారు. బట్ ఫైనలీ ఓకే చెప్పారు. హ్యాపీ బర్త్డే టు మీ. ఎలా అయితే మంచులో అయితే కేక్ కట్ చేసావు. Yes, finally satisfied and నా క్రేజీ కోరిక తీర్పింది. చూస్తుంది ఇస్తారా, వెళ్దాం. హ్యాపీ బర్త్డే మై గిఫ్ట్.
నాకైతే గిఫ్ట్ చాలా బాగా నచ్చింది, సర్ప్రైజ్గా ఇచ్చారన్నమాట, బాగుంది. ఇప్పుడు బయటకు వెళ్తున్నాం కదా, ఎలాగో ఇది వేసుకుని వచ్చేస్తాం, యూజ్ చేసేస్తాం. సో మళ్ళీ డ్రెస్ చేంజ్ అన్నమాట, బయటకు వెళ్తున్నాం కొంచెం లంచ్ చేద్దామని చెప్పి ఇండియన్ రెస్టారెంట్లో ఇండియన్ ఫుడ్ తిని చాలా రోజులు అయింది. సో అందుకని ఇండియన్ రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాం, వెళ్దామా? ఏం ఆర్డర్ ఇచ్చావు అంటే ఇండియన్ రెస్టారెంట్ అన్నాం, సరే అది మళ్ళీ మన ఆంధ్ర స్టైల్లో కావాలి కదా, అందుకే మనం పెజవాడ హాలిఫాక్స్ లో రెస్టారెంట్ పెట్టాము, ఆ రెస్టారెంట్ కి వచ్చాం. అదే లాస్ట్ టైం ఒకసారి ఆల్రెడీ నేను కంపెనీ తరఫున లంచ్ కి వచ్చాం, బఫెట్ లో వచ్చాము. ఇప్పుడు సేమ్ నువ్వు అడిగావు కదా అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చా. నిజంగా బిర్యానీ ఇక్కడికి వచ్చాగా ఫస్ట్ టైం తింటున్నా, చాలా అంటే చాలా బాగుంది, స్పైస్ లెవెల్స్ మనకు తగ్గట్టు ఉన్నాయి. సాటిస్ఫైడా? చాలా. ఏంటంటే మన కంట్రీలో కాకుండా ఇక్కడ అదర్ కంట్రీస్లో బిర్యానీ కానీ ఫుడ్ స్పైస్ లెవెల్స్ చాలా తక్కువ అన్నమాట, ఏదో తీయగా ఉంటుంది. బట్ ఇది అయితే నాకు ఇండియా గుర్తు చేసింది, సూపర్ ఉంది. చాలా రోజుల తర్వాత మంచి ఫుడ్ అయితే తిన్నాను అన్నమాట, చాలా బాగుంది. అండ్ గిరీష్ చాలా అంటే ఇక్కడ స్వీట్ ఉంటుంది అని చెప్పాను కదా, కొంచెం కమ్మగా ఉంటాయి అన్నమాట, స్పైస్ ఉండదు, మనకి స్పైస్ అలవాటు కాబట్టి మాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఫుడ్ ఎలాగో అయిపోయింది కాబట్టి ఇప్పుడు కాస్త తిన్నది అరిగించుకోవడానికి గేమ్స్ ఆడడానికి వెళ్తున్నాం అన్నమాట. ఇది కూడా గేమ్స్ ఆడే ప్లేస్కి వెళ్ళడం కూడా ఫస్ట్ టైము, సో ఎలా ఉంటుందో ట్రై చేద్దామని ఈరోజు అయితే వెళ్తున్నాం అక్కడికి. సో చూడాలి ఎలా ఉంటుందో. ఇదైతే లోపల ఎలా ఉంది, ఫుల్ క్రౌడ్ ఉన్నారు, ఎందుకు సాటర్డే అనుకుంది కదా అందుకని క్రౌడ్ ఉన్నట్టున్నారు, ఫుల్ జనాలు ఉన్నారు. ఇక్కడ క్రెడిట్స్ టైప్ లో ఇచ్చారన్నమాట, మనం మనీ పే చేస్తే ఆ మనీకి తగ్గట్టు ఆ వాచెస్ లో మనీ అనేది లోడ్ చేస్తారు అన్నమాట. ఇక్కడ పెట్టు సరిగ్గా సో ఈ వాచ్ లో మనం మనీ పే చేసిన ప్రకారం క్రెడిట్స్ అయ్యి పెట్టారు, ఈ క్రెడిట్స్ అయ్యి కూడా యూజ్ చేసుకుని గేమ్ ఆడొచ్చంట. సో ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నా, నాకు ఆల్రెడీ వాచ్ ఉంది, ఇంకోటి ఏం పెట్టుకోవాలి, కష్టంగా ఉంది. ఇందాక నీ పెట్టుకున్నప్పుడు జారుతుంటే అది కూడా పెట్టలేకపోతున్నావా అనుకున్నాను, ఇప్పుడు అర్థమైంది జారిపోతుంది ఇది. చాలా స్టార్ట్ చేద్దామా గేమ్స్? ఫస్ట్ అయితే అసలు ఏమేమి గేమ్స్ ఉన్నాయో చూద్దామని చెప్పేసి తిరుగుతున్నాం అన్నమాట. షూటింగ్, సో చాలా గేమ్స్ అయితే ఉన్నాయి, కొన్ని చిన్నపిల్లలే ఎక్కువ ఉన్నాయి, చూడాలి మాకు నచ్చేవి దొరుకుతాయేమో. అది గేమ్ ఏంటో తెలియకుండా ఆడేస్తున్నావా? ఓ ఓకే, గిరీష్ చెక్ చేసుకున్నారు ఆల్రెడీ, ఇందాక గేమ్ ఆడారు కదా, 168 క్రెడిట్స్ ఉన్నాయా? ఓ నాది నాకు పోటీ చూద్దామా? సరే, ఈ గేమ్ లో నీకు స్కోర్ ఎంత వస్తుందో నాకు స్కోర్ ఎంత వస్తుందో చూద్దాం, ఓకేనా? స్టార్ట్. కమాన్ కమాన్ గిరీష్ కమాన్,
పక్క దాంట్లో కూడా వేసేస్తున్నావే. చూద్దాం నా స్కోర్ బీట్ చేస్తావు లేదా. అమ్మా అయ్యమ్మా ఈ స్కోర్ 16. బౌలింగ్కి వెళ్తున్నాం అసలు అయిందనమాట. నేను నా నేనైతే ఇప్పుడు వరకు అస్సలు ఆడలేదు. గిరీష్ అయితే ఒకసారి ఎప్పుడో ఆడారంట. సో ఎలా ఆడతామో తెలియదు, బట్ ఎక్సైట్మెంట్ గా ఉన్నా. మీకు వచ్చా? సో ఫైనల్లీ చాలా సేపటి తర్వాత వెయిటింగ్ డన్ అనమాట. గేమ్ ఆడడానికి అయితే వచ్చాం. ఏంటి మన పేరు కూడా పెడతావా? కనీసం ఒక్క బాల్ అన్న కొడతానా నేను? నువ్వు కొడతావా? మా నేమ్స్ కూడా పెడుతున్నాడు గిరీష్ అయితే. నేను కొడతామా లేదో తెలియదు కానీ. స్టార్ట్ చేయమ్మా గిరీష్. అబ్బా చాలా బరువు ఉందంట బాబు. నేను వెయ్యాలా ఇప్పుడు? లోగవే నెమ్మది మధ్యలో వే మధ్యలో ఇందాకైతే మేము గేమ్ ఆడాం అనమాట విఆర్ది, జాంబీస్ కి సంబంధించిన గేమ్. సో ఇలాగే ఆడుతున్నాము, బట్ మళ్ళీ బాగుందనమాట. ఇంకా పాయింట్స్ ఉన్నాయి అందుకని చెప్పేసి మళ్ళీ వచ్చాం. లైన్ చూడండి ఎంత ఉందో. సో ఇప్పుడు మళ్ళీ ఇంకో గేమ్ ఆడదామని వచ్చాం అనమాట. అక్కడ ఏమీ లేకపోయినా భలేగా తిరుగుతున్నాం కదా. అక్కడ ఏమి బయటకు చూడడానికి ఏమి ఉండదు, బట్ మేము భలే ఆడాము. నాకు బాగా నచ్చింది ఈ గేమ్. ఫస్ట్ లో ఉన్నావు, ఇప్పుడు ప్రస్తుతం ఇంకా అవలా. ఫాస్ట్ అయిపోయింది. ఏ విన్నర్ అక్కడ ఇక్కడ ఉన్నట్లేదు, నిజంగా అక్కడే ఉంది. నేను ఆడుతున్నట్టు అనిపించింది. ఫస్ట్ టైం చాలా బాగుంది. ఆడతావా నువ్వు కూడా? చాలా బాగుంది. వన్ టూ త్రీ కమ్ ఆన్. అబ్బా ఎన్ని ఉన్నాయి? ఎన్ని ఉన్నాయా చూపిస్తా చూడండి. ఓన్లీ 2 క్రెడిట్స్ ఉన్నాయి. గిరీష్ నీ ఎన్ని ఉన్నాయి? మామూలు వాడకం కాదుగా మీది. గిరీష్ చూడండి ఎంత ఉందో.
జీరో. సో మేము ఇక్కడ ఒక ప్లేస్ వాంగి టాయ్ షాప్ ఏమో అనుకున్నాం, సరే అని చెప్పేసి ఇక్కడికి వస్తే వెరైటీగా అనిపించింది అనమాట. ఏంటంటే మేము గేమ్స్ ఆడుతున్నాం కదా, ఆ గేమ్స్ ఆడుతున్నప్పుడు వాళ్ళు టికెట్స్ లాగా ఇస్తున్నారు. సో ఆ టికెట్స్ యూజ్ చేసి స్కోర్ వస్తే, ఇక్కడ టాయ్స్ ఉన్నాయి కదా, ఆ స్కోర్కి తగ్గట్టు మనం టాయ్స్ తీసుకొచ్చాను. కానీ నాకు 40 వచ్చినాయి, గిరీష్కి అయితే 60 టికెట్స్ వచ్చాయి. కీ చైన్ తీసుకోవాలా లేకపోతే ఇది తీసుకోవాలా అన్న డౌట్లో ఉన్నాం అనమాట. రెండు నచ్చినాయి. ఫైనల్లీ అంత డిస్కషన్ తర్వాత ఏం తీసుకున్నా తెలుసు, యూనిగానే తీసుకున్నాం, క్యూట్ ఉంది కదా, బాగుంది, సరే అని చెప్పేసి తీసుకున్నాం. ఇప్పుడు వెళ్తాం, ఆల్రెడీ మొత్తం పాయింట్స్ అన్ని అవగట్టాం, ఆడేసాం, గాలి లాగుతుంది, వెళ్ళాలి, స్టార్ట్ చేయాలన్నమాట. సో ఇక్కడికైతే వచ్చా అన్నమాట. దారిలో వెళ్తున్నప్పుడు గిరీష్ నేను ఇది గ్రౌండా లేకపోతే లేక్ అనేది తెలియట్లేదు, దగ్గరికి వచ్చినా భయం వేస్తుంది, అది ఏంటో తెలియట్లా గ్రౌండా లేక అనేది. కానీ ఇంత పెద్దది ఎలా ఉందో అర్థం అవ్వట్లేదు నాకు. మంచు పడుతుంది, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. మేము కార్లో కూర్చున్నప్పుడు మంచి పడుతుంది కదా. ఫైనలీ ఇంటికైతే వచ్చేసాము. చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఉండేదన్నమాట, గేమ్స్ వీడియో గేమ్స్ ఆడాలి అని. ఎప్పుడూ కుదరలేదు, సిచ్యువేషన్ రాలేదు అండ్ కుదరలేదు. సో ఈరోజు అయితే కనుక నేను ఆ గేమ్స్ చాలా బాగా ఎంజాయ్ చేశాను. అన్నీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట, ఫస్ట్ టైం ఆడుతున్నప్పుడు భలే అనిపించింది ఆ గేమ్స్ అన్నీ. ఇంకొకటి క్రేజీ థింగ్ ఏంటి అంటే, వెళ్ళి మంచులో కేక్ కట్ చేసా అనుకున్నప్పుడు బాగుంది, కానీ అక్కడికి వెళ్ళాక చాలా చలిగా ఉందన్నమాట బయట. సో లాస్ట్కి చేతులు అయితే వణుకొచ్చేసి ఫ్రీజ్ అయి మంటలు వస్తున్నాయి చేతులు అయితే, అంత చలిగా ఉంది. సో అది కూడా కట్ చేశాను కేక్ మంచులో, అంత చలిగా ఉన్నా. సో ఇవన్నీ కొన్ని మెమరీస్లా ఉంటాయి అందుకని చెప్పేసి కట్ చేశాను అన్నమాట. గేమ్స్ కూడా బాగా ఆడాను. ఫైనల్లీ ఈ డే అయితే ఇలా గడిచింది నాకు. మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దీప్తి గిరీష్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.